Thing is really great of you and inspiring, sir. Thank you. Thanks again. Yeah. Thank you. ఇప్పుడు చోటా గారు మాట్లాడతారు. కాదు అందరూ తిడుతుంటే కోపం ఎక్కువ అదని కంప్లైంట్ చేస్తుంటే నన్ను ఇంత బాగా మెచ్చుకుంటుంది. ఈ అమ్మాయి చెప్పిందే నిజం, అంతకుముందు చెప్పింది అబద్ధం. సో అందరికీ గుడ్ ఈవినింగ్. అడ్డాల శ్రీకాంత్ మొత్తం ఈ సినిమాతో మా అందరి వ్యూస్ మార్చేశాడు. అడ్డాల శ్రీకాంత్ ఒక సినిమా చేద్దాం మనం అంటే నేను మళ్ళీ ఒక కొత్త బంగారు లోకం, మళ్ళా రాజమండ్రి పరిసర ప్రాంతాలని ఊహించుకుంటే నా అంచనాలను తలకిందలు చేసి ఒక కొత్త కాన్సెప్ట్, చాలా అందరం ఒక మంచి తెలుగు సినిమా ఇది అని చెప్పుకునేటట్టుగా పెద్ద కాపు అన్న తన కథనం కానీ స్క్రీన్ ప్లే కానీ డైలాగ్స్ కానీ అతని యాక్టింగ్ కానీ అన్నీ అద్భుతం. నా మొత్తం ఫిల్మ్ కెరీర్లో మోస్ట్ సర్ప్రైజింగ్ ఫిల్మ్ పెద్ద కాపు 1. అలాగే కొట్టండి మరి అలా డల్గా కొడతారేంటి. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన అందరు యాక్టర్స్ వీళ్ళందరూ నాకు సర్ప్రైజింగే. వీళ్ళందరినీ కిషోర్ తీసుకొస్తాడు, ఈ క్యారెక్టర్ ఇది ఈ క్యారెక్టర్ ఇది అని. ఓకే రావు రమేష్ అంటే ఓకే నాకు బాగా తెలుసు, చింపు వదిలేస్తాడు. మిగతా వాళ్ళందరూ ఎవరో నాకు సరిగ్గా నాకు కనిపించలేదు. ఆన్లా ఎవరో చాలా చిన్న క్యారెక్టర్ నుంచి పెద్ద క్యారెక్టర్ వరకు ఎవరు మట్టుకాళ్ళు చింపి వదిలేసి వీళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా ఈ సభావేదిక మీద క్షమించమని అడుగుతా. ఎవరి మీద నాకు గుడ్ ఒపీనియన్ లేదు, ఏ యాక్టర్ మీద, ఇంక్లూడింగ్ బ్రిగడా. బ్రిగడ మీద కూడా అసలు ఇంట్రెస్ట్ లేదు. ఏంటి అమ్మాయి రాజీవ్ కనకాలు ఉన్నారు సినిమాలో కొంచెం. ఓకే సో ఎవరి మీద ఇంప్రెస్ అంటే రాజీవ్ కనకాల నాకు చుట్టం, మా అమ్మ సైడ్ రిలేటివ్. ఇప్పుడు దాకా సుముఖ తెలుసో తెలియదో నాకు తెలియదు. ఓకే అమ్మ కనకాలడు. సో ఈశ్వరి గారు రాజీవ్ కనకాల సీనియర్ యాక్టర్స్, వాళ్ళ మీద ఒక మర్యాద. వాళ్ళిద్దరూ నా మీద కంప్లైంట్ ఏంటంటే రోజు నా దగ్గరికి వచ్చి ప్రొడక్షన్ వాళ్ళు మీ పేరు చెప్పి మమ్మల్ని 3 గంటలు చెప్తున్నారు, చోటా గారు 4 o'clock లొకేషన్ ఉండాలని చెప్తున్నారు, ఇదేమన్యాయం అండి అని తిట్టడం నన్ను. ఇదేంట్రా ఎందుకు చెప్పారంటే మరి వాళ్ళు రావట్లేదు మేమేం చేయమంటాం. ఈ సినిమాలో ఈవెన్ రాజీవ్ కనకాల అందరు యాక్టర్స్ కూడా ఈ సినిమాలో వాళ్ళు కష్టపడేట్టు నాకు తెలిసి వేరే ఏ సినిమాలో కష్టపడి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఇందులో ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రొడ్యూసర్ గారు రెండో అమ్మాయి సోను కమియర్ కమియర్ సినిమా ఓపెనింగ్ ఈవిడితో స్టార్ట్ అవుద్ది. ఫస్ట్ షాట్ నుంచి టెర్రిఫిక్గా చేసేసింది. అసలు నేను ఊహించలేదు ఈ అమ్మాయి ఇంత గొప్ప యాక్టర్ అని. ప్రొడ్యూసర్ గారు వాళ్ళ అమ్మాయిని పెట్టాలి అని ఏదో మొహాటం పెట్టి పెట్టుకుంటున్నాం శ్రీకాంత్, మనకి ఎందుకు ఆ టైం వేస్ట్ అయిపోద్ది, వేరే అమ్మాయిని చూడొచ్చు కదా అన్న. అమ్మో లేదు సార్ చాలా బాగా చేస్తుంది అన్నాడు శ్రీకాంత్. అంత బాగా చేసావు కదా, గట్టిగా చెప్తాను. థ్యాంక్ యూ. ఓ మై గాడ్. ఓకే సో ఇది మా టీం గురించి. ఇంకొక విషయం చెప్పాలి, ఈ సినిమాకి ఆర్ డైరెక్టర్ గారు ఒక నాకు స్పెషల్ ఎలిమెంట్ అంటే మిక్కీ. నేను ఆల్రెడీ చాలా సినిమాలు చేస్తున్నాం, మిక్కీ గురించి నాకు తెలుసు. మిక్కీని నేను కొత్తగా పోటీది లేదు, సుమ్మనే పొగిడితే ఎలా ఉంటుంది, మిక్కీని పొగిడిన అలాగే ఉంటుంది, అందుకే నేను పొగడక్కర్లా. ఆర్ డైరెక్టర్ని తీసుకొచ్చి నేను మామూలుగా ఏ సినిమా ఒప్పుకున్నా ఆర్ డైరెక్టర్ మాత్రం నా చాయిస్ ఉంటుంది. శ్రీకాంత్ అంతా మాట్లాడాక ఆర్ట్ డైరెక్టరు ఏంటి శ్రీకాంత్ అన్న, నేను ఒక ఆర్ట్ డైరెక్టర్ పెట్టుకున్నా ఉన్నాడు సార్ మనం మాట్లాడేసాం అని శేఖర్ అని పిలిచాడు. ఈ శేఖరు ఒక 20-25 సంవత్సరాల నుంచి అసిస్టెంట్గా నేను చేసిన చాలా సినిమాలు పనిచేశాడు చేతిది. ఓకే ఇతను ఆర్ట్ డైరెక్టర్ చీ అమ్మ ఇది ఆర్ట్ డైరెక్టర్ అని నా మనసులో. ద డే 1 మేము లొకేషన్ చూడడానికి వెళ్ళాం, అక్కడ ఇది వేస్తాను ఇక్కడ ఇది వేస్తాను తిడతానా నేను, నాకు ఇష్టం లేదుగా తిట్టి పెడతానా అలా ఉన్నాడు. కానీ మొత్తం నా అంచనాలు తారుమారు చేసేసాడు. ది బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ నా కెరీర్లో. ఇలాంటి ఒక సినిమాకి అలాంటి సెటప్ చూడడం చాలా కష్టం. మామూలుగా 100 కోట్ల సినిమాలు 50 కోట్ల సినిమాలు మోడర్న్ స్టోరీస్ ఇది 1980s బ్యాక్డ్రాప్లో జరిగే కథ. ఆ కథని చాలా బాగా అబ్జర్వ్ చేసి చాలా హార్డ్ వర్క్ చేశాడు. చేతులు కట్టుకుంటాడు, ఫోన్ చేసి మాట్లాడు, భయపడతాడు. భయపడద్దు, యూఆర్ వన్ ఆఫ్ ద పిల్లర్ ఫర్ పెద్ద కాపు 1. గాడ్ బ్లెస్. ఓకే మేమందరం నన్ను చాలామంది ఇండస్ట్రీలో ఫోన్ చేసి నీ సినిమా అద్భుతంగా ఉంది, కొత్త కలర్స్ ఉన్నాయి, కొత్తగా ట్రై చేసావు అన్నారు. మనకు ఒక అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్ట్ అయింది. సారథి స్టూడియోస్లో కొత్తగా ఎక్విప్మెంట్ పెట్టారు, డిఐ సూట్ పెట్టారు, దాంట్లో మా శివని తెచ్చుకున్నాను. నాకు ఇంత పేరు రావడానికి కారణం మా శివ కూడా ఇందులో భాగం ఉంది.
థ్యాంక్ యూ శివ. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మేమందరం ఇలా మీ ముందుకు వచ్చి ఇలా మాట్లాడడానికి 30-40 crore ఖర్చు పెట్టిన మిర్యాల రవీంద్ర రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్. నిజంగానే ఈ తెలంగాణ ఆ సూర్యాపేట పౌరుషం ఆ కసి ఆ సినిమా మీద ప్యాషన్ రవీంద్ర రెడ్డి గారికి ఉంది. లేకపోతే ఎవరన్నా కొడుకుల్ని హీరోగా కాక ఇంట్రడ్యూస్ చేసి డబ్బులు పాడు చేస్తారు. పైగా మా కథకి మా ఇలాంటి ఒక కొత్త హీరో కథ మ్యాక్సిమం ఒక 5-10 crore ఖర్చు పెడతారు. 30 crore 40-50 crore మంచి సినిమా తీస్తా నాకు చాలా నమ్మకం ఈ స్క్రిప్ట్ మీద అని రవీంద్ర రెడ్డి గారు ఏమి అడిగితే అది ఇచ్చారు, ఎలా కావాలంటే ఇచ్చారు. మేమందరం అందరి తరఫున థ్యాంక్ యూ రవీంద్ర రెడ్డి గారు. హీరో గురించి సత్యానంద్ గారు చెప్పారు, ప్రభాస్తో కంపేర్ చేశారు, చాలా హ్యాపీ, కడుపు నిండిపోయింది. ఇంక నేను ఇంకేం చెప్పినా అవసరం లేదు, సత్యానంద్ గారు చెప్పిన మాట చాలు. ప్రగతి యాజ్ యూజువల్, ఆమె కూడా నాకు నచ్చలేదు చూడగానే, కానీ కెమెరా ముందు పెడితే టెరిఫిక్. అంటే అందరూ ది బెస్ట్ ది బెస్ట్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీరందరూ 29th చూసి మమ్మల్ని బ్లెస్ చేస్తారు, నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను, పెద్ద హిట్ అవబోతుంది ఈ సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ చోటా గారు. నేను ఇక్కడే ఉన్నా ఇక్కడ చోటా గారు నేను ఇక్కడే ఉన్నాను. నేను అనసూయను ముందుకు తీసుకొస్తున్నాను.